మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో గత సంవత్సరం కరోనా మహమ్మారితో మృతి చెందిన కామ్రేడ్ డూడ యాదేశ్వర సంస్మరణ సభకు టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం 40 సంవత్సరాలు పనిచేసి చనిపోయిన మన కామ్రేడ్ డూడ యాదేశ్వర్ను మర్చిపోవద్దని, తన బాటలో అందరూ నడవాలని, పేదవారి పక్షాన నిలబడ్డ నాయకుడు, ఈరోజు ఎంతమంది సంస్మరణ సభకు వచ్చారో అందరి మనసులో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతాడని తెలిపింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, యాదవరావు, ప్రజా సంఘాల నాయకుడు బాలరాజ్ గౌడ్, కుర్మ సంఘం నాయకుడు పుష్ప నగేష్, గొర్రెల కాపరుల సంఘం జిల్లా చైర్మన్ శ్రీహరి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశం, వివిధ ప్రజా సంఘాల నాయకులు రేణుక, లక్ష్మి, మురళి, భాస్కర్, శాంతికుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతు, పేదల పట్ల మక్కువతోని, పేదల హక్కుల కోసం, పేదల కోసం, పేదలకు సమస్య ఉంటే తీర్చడం కోసం మరి మా అందరినీ కూడా ప్రజాప్రతినిధులుగా ఉన్న మా అందరి దగ్గర కూడా వచ్చి, అక్క ఇట్లా చేయాలి, మేడం ఇట్లా, అక్క అని కూడా మేడమనే అంటుండే, మేడం ఇట్లా చేయాలి, ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని మాట్లాడే వ్యక్తి మరి దూడ యాదేశ్వర్ గారు. నాకు 2004లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు దూడ యాదేశ్వర్ గారు ఈ ఉన్న సమస్యల పట్ల నాకు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అంత మాట అంటే నాకు అప్పటి వరకు ఇంకా ఫేస్ టు ఫేస్ పరిచయం చేయదు, జస్ట్ ఫోటో చూసుడు అది చూసుడే. 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పటి వరకు రాజకీయాలలో నేను కూడా 2001లోనే వచ్చిన కాబట్టి రామాయణపేట జడ్పీటీసీగా ఉండి తర్వాత 2004లో ఇక్కడ అంతా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడు అంటే నేను అనుకున్న ఎంత ఇట్లా ఉంటాడు కావచ్చు దుడేశ్వర అన్న అంటే ఇట్లా కోపంగా ఇట్లా ఉండి ఓ అంటాడేమో అనుకున్నా, కానీ చూసిన తర్వాత ఎంత సౌమ్యంగా అంటే ఆయనకు మాటలో కర్కశత్వం అంటే అడిగే ప్రశ్నించే గొంతే కావచ్చు కానీ చూపులో కానీ నడవడిలో మాత్రం సౌమ్యతనే ఉండే మన దూడ యాదేశ్వర అన్నకు అడిగేటప్పుడే కొంచెం గట్టిగా అడిగేటోడు కానీ ఆ మళ్ళీ తర్వాత దాని యొక్క వివరణ ఇచ్చిన తర్వాత అర్థం చేసుకున్న వ్యక్తులలో మన దూడ యాదేశ్వర అన్న ఒకడు. చాలా సందర్భాల్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే నేను బుజ్జమ్మ మన బుజ్జమ్మ చనిపోయినప్పుడు ఆమె నాకు చెప్పక హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు చెప్పక టైఫాయిడ్ అని చెప్పేసి కరోనా అని గుర్తు చేసుకోక టైఫాయిడ్ అని చెప్పి పోయి జాయిన్ అయింది. అట్లా 10 రోజులు అయిపోయిన తర్వాత ఆమె షిఫ్ట్ చేసే పొజిషన్ లేనప్పుడు నాకు నారాయణ హృదయాలయాలు ఉన్నాయని చెప్పింది. అప్పుడు నేను షిఫ్ట్ చేద్దామంటే యశోదకు షిఫ్ట్ చేద్దామంటే కూడా ఆ పరిస్థితి లేకుండే అప్పుడు ఆ బాధ నాకు దూరం కాలే ఎందుకో, ఎందుకంటే నేను ఇంకా ఎవరికి ఇట్లాంటి ఇబ్బంది ఉండద్దు అని చెప్పేసి నరేందర్కి ఇబ్బంది వచ్చిన చూసిన యాదేశ్వర అన్నకైతే స్వయంగా మాట్లాడినా. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన చెల్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు గజ్వేల్ ప్రగతి వొకేషనల్ కాలేజీలో ఎమ్మెల్టీ చదివే మర్రి సాయి కిరణ్ తల్లిదండ్రులు చనిపోయినందున అతని పరిస్థితి దీనంగా ఉందని కాలేజీ యాజమాన్యం ఫౌండేషన్ దృష్టికి తీసుకువచ్చారు. తమ వంతు సహాయంగా అబ్బాయి సాయి కిరణ్ కు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోశాధికారి దొంతుల ఆనంద్, ఉపాధ్యక్షులు కొండాపురం యాదగిరి, సభ్యులు చేవూరు సంతోష్, టెంటు నరసింహులు, నాగపురి రమేష్, మంగళంపల్లి సత్యనారాయణ, ప్రగతి వొకేషనల్ కాలేజ్ కరస్పాండెంట్ అంబదాస్, ప్రిన్సిపల్ మెట్టయ్య చౌదరి, లెక్చరర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఈ బావ పేరు సాయి కిరణ్, సాయి కిరణ్ తను ఎడ్యుకేషన్ పరంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడని మా చిన్న ఫౌండేషన్ సభ్యులకు డిస్కస్ చేసి ఇతనికి ఒక మౌంట్ సహాయంగా ఒక పని అందజేద్దామని పుష్పాలు అందరం బావ మంచి చదువుకొని బాగా ఎదగాలని చెప్పి మా అందరి ఆశయం ఇంకొకరి సభ్యులు కూడా సాయం చేయడానికి చేయొచ్చు. మెడిసిన్ పై చదువుల కోసం రాష్ట్రం నుంచి మరో దేశానికి పోయి అక్కడ నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో స్వదేశానికి చేరుకుంటున్న విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో తల్లిదండ్రులను చూస్తానో లేదో అనుకున్న వైద్య విద్యార్థిని క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. జయదేపూర్ గ్రామానికి చెందిన చిల్కూరి బాలరెడ్డి, బాలమణి దంపతుల కూతురు నందనారెడ్డి వైద్య విద్యను చదువుకునేందుకు 4 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లింది. అక్కడ సుమి స్టేట్ యూనివర్సిటీ మెడికల్ యూనివర్సిటీలో వైద్య
వైద్య విద్య 4వ సంవత్సరం చదువుతుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుండడంతో ఉక్రెయిన్ లో వైద్య విద్య చదువుతున్న విద్యార్థులు స్వదేశానికి వచ్చేందుకు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం నందనారెడ్డి మాట్లాడుతూ తాము ఉన్న ప్రదేశానికి 3 కిలోమీటర్ల దూరంలోనే బాంబులు పేల్చడంతో భయం గుప్పిట్లో ఉన్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రానికి చేరుకున్నామని ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నా పేరు చిలుకూరి నందనారెడ్డి. మా డాడీ పేరు చిలుకూరి బాలరెడ్డి, మమ్మీ పేరు చిలుకూరి బాలమణి. నేను జగదేవ్పూర్ విలేజ్ లో ఉంటాను. విలేజ్ అండ్ మండల్ సిద్దిపేట డిస్ట్రిక్ట్. నేను పై చదువుల కోసం యుక్రెయిన్ వెళ్ళాను. అక్కడ సుమి స్టేట్లో ఉంటాను. సుమి సిటీ సుమి స్టేట్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ 4th ఇయర్ చదువుకుంటున్నాను. ఈ వార్ సిచ్యువేషన్ వల్ల అక్కడ నుంచి రావడం జరిగింది. వార్ జరుగుతున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ చాలా బాగా హెల్ప్ చేసింది. వాళ్ళ వల్ల ఇక్కడ దాకా వచ్చేసాము. ఓకే, అక్కడ ఏ ఇయర్ చదువుతున్నారు మీరు? 4th ఇయర్. ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? ఇంకా 2 ఇయర్స్ ఉంది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వీస్ సభ్యుల సమావేశం ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్వయం చేస్తున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తున్నారని అన్నారు. గ్రామాల అభివృద్ది చెందినప్పుడే రాష్ట్రం బాగుంటుందని, గౌరవ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వ్యవసాయం, హరితహారం, పశుపోషణ, విద్య, ఆరోగ్యం, విద్యుత్, పంచాయతీరాజ్, త్రాగునీటి వసతి, రోడ్డు రవాణా, ఐసీడీఎస్, ఆర్టీసీ, ఉపాధి హామీ తదితర అంశాలపై సర్వసభ్య సమావేశంలో శాఖల వారీగా అధికారులతో మాట్లాడారు. వ్యవసాయం సంబంధించి 9,500 ఎకరాల పంట నమోదు ప్రక్రియలో ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని, రైతు బీమాగాను 25 మంది చనిపోగా 21 మందికి రైతు బీమా వర్తిస్తుందన్నారు. రైతు బంధు పూర్తి స్థాయిలో రైతులు లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎంపీడీఓ సీనియర్ అసిస్టెంట్ కరీముల్లా, వ్యవసాయ అధికారి సతీష్, పంచాయతీరాజ్ ఏఈ విజయ్ కుమార్, మిషన్ భగీరథ ఏఈ బిక్షపతి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమర్సేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, గ్రామాల సర్పంచులు అనుష, చంద్రవర్ధిని, బాలనర్సవ్వ, నరసింహారెడ్డి, లద్దాప్రీతి, అనిల్ కుమార్, ఎంపీటీసీలు లహరిరెడ్డి, సురేష్, భాగ్యలక్ష్మి, రాజ్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గౌరవ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరి వివిధ శాఖల అధికారులు, మరి అందరూ కూడా హాజరు కావడం జరిగింది. మరి శాఖల వారిగా ఈరోజు మరి వ్యవసాయ శాఖ మీద మరి వ్యవసాయ సంబంధించినటువంటి అంశాలను చేయడం జరిగింది. అదేవిధంగా పిఆర్ఏ గారు మరి గ్రామాల్లో జరుగుతున్నటువంటి మరి మండలంలో సీసీలకు సంబంధించినటువంటి విషయాలు మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్లో మరి నీటి సంబంధించినటువంటి వసతుల గురించి మరి ఈరోజు సభలో మరి చర్చ జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలు మరి అధికారులు తెలియపరచడం జరిగింది. అదేవిధంగా మరి ఆర్టికల్కి సంబంధించినటువంటి విషయాలు కూడా మరి ఈ యొక్క మనకు ఆయిల్ పామ్ సాగు కోసము మరి ఎలాంటి మరి మెలకులు అవసరము, మరి దానివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, మా యొక్క పంట ద్వారా మరి ఎలాంటి మరి మనకు ఎక్కువ రోజులకు మనకు ఆ యొక్క పంట సాగు వచ్చే విధంగా ఈరోజు దాని గురించి పూర్తి వివరాలు తెలియడం జరిగింది. మెదక్ జిల్లా రామంపేట నూతన మండల విద్యాధికారిగా శ్రీ నీలకంఠం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన నీలకంఠాన్ని స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సుదర్శనమూర్తి, సవిత, రవీందర్ రావులు కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన ఎంఈఓ నీలకంఠం మీడియాతో మాట్లాడుతూ త్వరలో మండలంలోని ప్రధాన ఉపాధ్యాయులకు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. సిఆర్పీల సహకారంతో ప్రతి పాఠశాలను సందర్శించి పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తానని నూతన ఎంఈఓ నీలకంఠం తెలిపారు. రామన్పేట మండల విద్యాధికారి ఏంటంటే మండలంలో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు సమావేశాన్ని త్వరలో ఏర్పాటు చేస్తాం. అంతకంటే ముందుగా సిఆర్పి ద్వారా ప్రతిరోజు పాఠశాల సందర్శించేసి ప్రతి పాఠశాల చక్కగా నడవడానికి నేను శాశ్వతంగా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు సహకారంతో, సిఆర్పి సహకారంతో మండలంలో ఎక్కడ కూడా సమస్య లేకుండా 100% విద్యా అభివృద్ధికి నేను తోడ్పడతానని తెలియజేస్తాను.
తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ప్రతి ఆదివారం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 8వ వార్డులోని దళిత కాలనీలో చేపట్టారు. సీసీ రోడ్డుపై పేరుకుపోయిన చెత్తాచెదారంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి ముక్కలను తొలగించి చీపుర్లతో శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ఆంజనేయులుగా టీఆర్ఎస్ నాయకులు మన్ని నవీన్, పల్లెపాటి స్వామిలు మాట్లాడుతూ ఇప్పటి వరకు 298 వారాలుగా నిరంతరాయంగా గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపడుతూ ప్లాస్టిక్ రహిత పారిశుద్ధ్య రహిత గ్రామంగా తీర్చిదిద్దుకున్నామని తెలిపారు. గ్రామస్తుల ఐక్యమత్యంతో మరిన్ని అవార్డులు పొందే దిశగా ప్రణాళికలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, దారావత్ శ్రీను, అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వర్ణలత, ఆశావర్కర్, ఇందిర, మేక్ ఇన్ యువత, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఎస్సీ కాలనీలో 8వ వార్డులో స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా మన పంచాయతీ సిబ్బంది మరియు మేకిన్ మల్కాపూర్ యువత, గ్రామస్తులు, పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ఎస్సీ వాడకట్లో ఉన్నటువంటి సీసీ రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి చెత్త చెదారాన్ని, ప్లాస్టిక్ తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ఆడవాళ్ళకు కూడా తడిచెత్త పొడి చెత్త కోసం చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకా మునుముందు కూడా మల్కాపూర్ విలేజ్లో ఇక్కడ ఏ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇన్వాల్వ్ అయ్యి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తామని తెలియజేస్తుంది. వార్డు మెంబర్లు మరియు కార్మికులు, వీళ్ళు సఫాయి కార్మికులు మరియు యువత అందరూ పాల్గొని 8వ వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం 298వ స్వచ్ఛ భారత్ కార్యక్రమము విజయవంతంగా చేయడం జరిగింది. ఇట్లనే మేము ఎప్పటికీ స్వచ్ఛ భారత్ కార్యక్రమము ప్రతి గల్లీలో ఎక్కడైనా ఉన్నా కానీ మేము ప్రతి వారం చేస్తూ మల్కాపురాన్ని స్వచ్ఛ భారత్ వైపుగా ఇంకా ముందు తీసుకుపోవడానికి సన్నద్ధంగా ఉన్నట్టుగా తెలియజేస్తాము. నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 8వ వార్డులో ఎస్సీ కాలనీలో మన యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా సీసీ రోడ్డుకు ఇరువైపు ఉన్నటువంటి ప్లాస్టిక్ కానీ, చెత్త చెదారం కానీ, పిచ్చి మొక్కలు కానీ వాటన్నిటిని తొలగించడం జరిగింది. ప్రతి ఆదివారం నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో మేక్ ఇన్ యువత, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అది ఐకేపీఓఏ, పంచాయతీ సిబ్బంది అందరూ కూడా మమేకమై ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ గ్రామాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచుతూ ప్లాస్టిక్ రహిత గ్రామంగా, అదేవిధంగా పారిశుద్ధ రహిత గ్రామంగా, మరి అదేవిధంగా మా గ్రామానికి పారిశుద్ధ్యంలో అవార్డు వచ్చింది కాబట్టి దాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతూ ఇంకా మరెన్నో అవార్డులు సాధించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాము. ఇందుకు గ్రామస్తులు అందరూ కూడా సహకరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చిన్నశంకరంపేట మండలం సోరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ సందర్శించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న బోనాలను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో జనవరి నెల నుంచి ప్రతి ఆదివారం ఒక సబ్జెక్టు పరీక్ష నిర్వహించాల్సి ఉందని, కానీ ఈ పాఠశాలలో జనవరి నుంచి ఇప్పటి వరకు హిందీ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించకపోవడంతో హిందీ ఉపాధ్యాయుడు ఆసిఫ్పై జిల్లా విద్యాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గణిత శాస్త్రం ఉపాధ్యాయుడు రమేష్ పత్న ప్రతనలపై సరైన సమాధానం చెప్పకపోవడంతో అతనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయుల విద్యా బోధనపై అడిగి తెలుసుకున్నారు డీఈఓ రమేష్ కుమార్. ఈ సంవత్సరం 10వ తరగతి తప్పకుండా నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు అయితే ఈ పాఠశాలలో ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని, అదేవిధంగా ఏ సబ్జెక్టులో అయితే విద్యార్థులు తక్కువ ఉత్తీర్ణత సాధిస్తారో ఆ సబ్జెక్టు టీచర్పై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్తో పాటు సెక్టోరియల్ అధికారి సుభాష్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటయ్య, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శివప్రసాద్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. సూరారం జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ వీళ్ళు వడ్డిస్తున్నటువంటి మిడ్ డే మీల్స్, 10th క్లాస్కి తీసుకుంటున్నటువంటి స్పెషల్ క్లాసెస్ అన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. మిడ్ డే మీల్స్ అంతా కూడా బాగానే వడ్డిస్తున్నారు. 10th క్లాస్కి కూడా రెగ్యులర్గా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మార్నింగ్ క్లాసు, ఈవినింగ్ క్లాసు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవ్రీ వీకెండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ టెస్ట్ని ప్రకారంగా వాళ్ళ ఏ స్టూడెంట్స్ వీక్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసేసి స్పెసిఫిక్గా వాళ్ళకు ఒక సపరేట్ క్లాసులు తీసుకోవడం కానీ, వాళ్ళకి సపరేట్గా మెటీరియల్ రాసి ఇవ్వడం కానీ వాళ్ళని సపరేట్ శ్రద్ధ చూపించి ప్రతి ఒక్కరు కూడా ఈసారి 10th క్లాస్లో 100% ఫస్ట్ క్లాస్ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. 10th క్లాసులలో మాత్రం ప్రతి టీచర్ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. ఏ స్కూల్లోనైనా ఏ సబ్జెక్టులోనైనా 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చినట్టయితే కంపల్సరీ వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
అనుమానాస్పదంగా ఇద్దరు వృద్ధ దంపతులు మృతి చెందిన సంఘటన సిద్దిపేట జిల్లా జయదేపూర్ మండలంలోని తిగులు గ్రామంలో సోమవారం చెట్ చేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు స్వర్గం సత్యనారాయణ బాలమణి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అనుమానాస్పదంగా ఇరువురు మృతదేహాల మీదకు తాడు బిగించి ఉండడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న గజ్వేల్ ఏసీపీ రమేష్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. కుటుంబ సభ్యుల గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు క్లూస్ టీం డాగ్ స్క్వాడ్తో చేగుంట సంఘటన స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ రమేష్ మాట్లాడుతూ స్వర్గం సత్యనారాయణ బాలమణి దంపతులు గత రాత్రి ఇంట్లోనే ఉన్నారని, సోమవారం తెల్లవారేసరికి వారు లేవకపోవడంతో చుట్టుపక్కల వారు చూసి ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం ఇవ్వడంతో పోలీస్ టీం ఇక్కడికి చేరుకున్నామని తెలిపారు. ఆ ఇద్దరి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కేసు నమోదు చేసుకుని ఇది హత్య ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వర్గం సత్యనారాయణ మరియు ఆయన భార్య స్వర్గం బాలమణి వాళ్ళిద్దరు కూడా ఈరోజు గత రాత్రి వాళ్ళ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మరణించి ఉన్నారు. వాళ్ళు పొద్దున తెల్లవారుజామున 8 గంటల కూడా లేకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి చూసి వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో ఉన్న కిచెన్లో చనిపోయి ఉండగా కనుక్కొని విషయం తెలియగానే మేము వచ్చినాం. దీని మీద అనుమానాస్పద మృతి, వాళ్ళిద్దరు చాలా అనుమానాస్పదంగా మృతి చెందినారు. దాని మీద కేసు రిజిస్టర్ చేసి పూర్తి స్థాయిలో అన్ని ఆధారాలతోటి సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి నేరస్తులు ఎవరో తీర్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మెదక్ జిల్లా రామయ్యంపేటలో జిల్లా కిసాన్ మోర్చా నాయకులు సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు జనగామ మల్లారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అంజయ్య యాదవ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి పాల్గొని కిసాన్ మోర్చా నాయకులకు మార్గనిర్దేశనం చేశారు. సంస్థాగత విషయాలపై చర్చించారు. భవిష్యత్ ప్రణాళిక మరియు రైతాంగ సమస్యలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేయాలని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి రాబోయే రోజుల్లో బీజేపీ వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారికి ఏ విధంగా వివరించాలనో, ప్రజలకు కేంద్ర ప్రభుత్వానికి పథకాలు తెలిసినప్పుడే రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, కిసాన్ మోర్చా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ తుమ్మేటి వెంకటరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు, జనార్దన్ రెడ్డి, సంగయ్యపల్లి గోపి, కిసాన్ మోర్చా రామయంపేట మండల అధ్యక్షులు సంగయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇన్ని అబద్ధాలు ఆడిన ముఖ్యమంత్రిని ఏ రాష్ట్రంలో కూడా ఈ ప్రపంచంలో ఎక్కడ చూడలేదని గిన్నీస్ బుక్ రికార్డుకెక్కే అవకాశం మీకు ఉంది అబద్ధాలు. కాబట్టి ఇటువంటి అబద్ధాలు ఆడకుండా నువ్వు చెప్పిన చేసిన వాగ్దానాలన్నిటినీ నువ్వు ఈసారి తీర్చినట్టయితే భారతీయ జనతా పార్టీ నిన్ను గద్దె దించి నిజాల ప్రజలకు చెప్పి నిన్ను గద్దె దించి నీకు నిజమేందో ప్రజలకు తెలియజేస్తుందని ఈ విధంగా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు చేసినటువంటి వాగ్దానాలన్నిటినీ అతి త్వరలో ప్రజలకు చెప్పాలి, తీర్చాలి. వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పటి వరకు దాదాపు 1300-1400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 1800 మంది ఒక్క రైతులను పరామర్శించిన దాఖలు లేవు. అధికారంలోకి వచ్చి దాదాపు నీకు 8 సంవత్సరాలు కానీ వస్తుంది, ఇంతవరకు ఒక్క రైతులను పరామర్శించిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు అటువంటి ముఖ్యమంత్రిని కూడా మేము చూడలేదు. ఇంతమంది రైతులు చనిపోతే వాళ్ళ మీద ఈ విధంగా ఆ విధంగా చనిపోలేదు, వేరే విధంగా చనిపోయినని ఏదో అబద్ధాలు ఆడి వాళ్ళకు ఈ విధంగా అన్యాయం చేస్తున్నాము. కాబట్టి ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకొని ఈసారి నీకు చిట్ట చివరి అధికారం కాబట్టి నువ్వు మేల్కొన్నట్టయితే ఈసారి నేను గద్దె దించి నిన్ను శంకరగిరి మాన్యాలకు పంపిస్తామని తెలియజేస్తుంది.
నేటికి పలు గిరిజన తండాలకు మిషన్ భగీరథ నీళ్లు సప్లై కావటం లేదని, పలు సమావేశాల్లో సమస్యలను తెలిపినా త్రాగునీటి సమస్యను అధికారులు పరిష్కరించడం లేదని, వేసవికాలం దృష్ట్యా గిరిజన తండాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని గిరిజన తండాల మహిళలు సర్పంచ్లో కోరారు. శివంపేట మండల సాధారణ సర్వే సభ్య సమావేశం ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ శివాని వాగ్దిముఖి అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు శాఖలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మండలంలోని పాల ఉత్పత్తి పుష్కలంగా ఉండటంతో మండలంలో విజయ పాల డైరీని ఏర్పాటు చేసేలా కృషి చేయాలని మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ సభ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి సంపు నిర్మాణం పనులు పూర్తయిన శివంపేట గ్రామానికి నీటి సరఫరా చేయటం లేదని సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ గ్రామ సభ దృష్టికి తీసుకురాగా త్వరలో మంత్రి హరీష్రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ గ్రిడ్ డిఈ తెలిపారు. మిషన్ భగీరథ వాటర్ సప్లై సమయంలో ఇళ్లలో మోటారు పెడుతున్నారని సర్పంచ్లు తెలపడంతో అధికారుల ఆదేశం మేరకు రోజు ఉదయం 6:40 నుంచి 7:40 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఈఈ దుర్గాప్రసాద్ తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో గోమారం గ్రామానికి మంజూరైన సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ అధికారులు ఇతర ప్రైవేటు వ్యక్తులకు బిగించారని సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి తెలిపారు. పిల్లుట్ల గ్రామానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేయాలని సభలో సర్పంచ్ పెద్దపల్లి రవి కోరారు. ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ గ్రిడ్ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడంతో పాటు దళిత బంధుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక మంత్రి హరీష్రావులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కోప్షన్ సభ్యులు మన్సూర్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు రమాకాంత్ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నరసయ్య, ఎంపీడీఓ నవీన్ కుమార్, డిఈ ప్రవీణ్, సర్పంచ్లు, ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. దాదాపు 6 కోట్ల రూపాయలు మనకు ఇప్పుడు వారికి చేసినట్టయితే మొత్తం 6 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటాయి. అవైతే పూర్తయితాయని చెప్పడం జరిగింది. మరి దానికి వాళ్ళు అంగీకరించారు కాబట్టి మీరు దయచేసి మీరు సర్పంచ్గా మీ గ్రామాల్లో మీరు చేసినటువంటి పనులు కనబడాలంటే 1-2 లక్షల రూపాయల పనుల కోసం ఇబ్బంది పడేదానికన్నా 20 లక్షల రూపాయల వర్క్ చేసి ఒకవేళ మీరు చేయలేనటువంటి ఈ పరిస్థితుల్లో ఉంటే మన సంబంధిత ఏఐ గారి ద్వారా కొంతమంది కొత్త మన కాంట్రాక్టర్లను కూడా మనం హైదరాబాద్ నుంచి కూడా కొంతమంది పిలిపించుకున్నాం. వారి ద్వారా మీరు పనులు పూర్తి చేసి త్వరితగతిన పూర్తి చేసి బిల్స్ ఇప్పించడం కోసం మీరు అందరూ కూడా శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకి ఎన్ఆర్ఈజీఎస్ లో మనకు వచ్చిన అమౌంట్ మరి పోయిన సంవత్సరం కన్నా తక్కువ వచ్చినాయి కాబట్టి ఎన్ఆర్ఈజీఎస్ అమౌంట్ వచ్చినటువంటి గ్రామ సర్పంచులు 25-25 లోపల పూర్తి చేస్తేనే మరి వాటికి ఫండింగ్ అయినటువంటి పరిస్థితి మరి బిల్స్ కూడా వచ్చే పరిస్థితి ఉన్నది. ఒకవేళ 25 తర్వాత చేసినటువంటి వాటికి బిల్స్ రాక ఇబ్బంది పడతారు, మరి పని చేయకపోతే మరి ఫండ్స్ కూడా రిటర్న్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి దాని మీద శ్రద్ధ వహించి మరి ఈ 2 పనులను కూడా పూర్తి చేయాలి. మరి పంచాయతీరాజ్ ఏఈ టీం కూడా గ్రామాలలో రోజు తిరుగుతున్నారు. ఇంకేమన్నా వారి వారి అధికారం వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా మనకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సంఘాపూర్లో గల గజ్వేల్ మండల కుమార సంఘం ఆధ్వర్యంలో అతుకూరి ముల్లమంబాయి 582వ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ మండల అధ్యక్షులు నాగపూరు బాబు కుమార మాట్లాడుతూ ఆమె తొలి తెలుగు మహిళా కవయిత్రి అని, శ్రీశ్రీ అతుకూరి ముల్లమంబ గారు సంస్కృతంలో ఉన్న రామాయణంను 5 రోజులలో అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో అనువాదించిందని, అట్టి రామాయణమే ముల్ల రామాయణంగా ప్రసిద్ధిగాంచిందన్నారు. ఆమె తమ కుమ్మరి కుటుంబంలో జన్మించిందని, తమ సామాజిక వర్గానికి మంచి గుర్తింపు తెచ్చిందని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ సముదాయాల్లో ముల్ల జయంతిని ఈ రోజున గొప్పగా నిర్వహించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నాగపురి రమేష్ కుమార, నియోజకవర్గ అధ్యక్షులు కె సత్యనారాయణ ప్రజాపతి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొలిచెల్వి స్వామి ప్రజాపతి, మండల ప్రధాన కార్యదర్శి తొంపల యాదగిరి కుమార, మండల ఉపాధ్యక్షులు కొలిచెల్వి మల్లేశం కుమార, మండల గౌరవ సలహాదారు కుమ్మరి పోచయ్య కుమార, వృత్తి విభాగం అధ్యక్షులు కె కొండల్, పట్టణ అధ్యక్షులు బుర్ర స్వామి కుమార, పట్టణ కొలిచెల్వి సత్యనారాయణ కుమార, సంఘం కార్యవర్గ సభ్యులు అక్కారం సాయి, సింగాటం కుమ్మరి కరుణాకర్ బాబు, బాబుగారు దొరబాబు, డాకూరి బాలచంద్రం, బయ్య శ్రీను, ప్రభుత్వ బాలికల హబ్ చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సిద్దిపేట
జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పద్మశాలి సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా శని ఆదివారం నామినేషన్ల స్వీకరణ తీసుకున్నారు. ఈ రోజు 5 గంటల వరకు నామినేషన్ల పర్వం ముగిసింది. సోమవారం పరిశీలన ఉంటుందని, మంగళ బుధ వారాల్లో డ్రా కార్యక్రమం ఉంటుందని, మొత్తం 27 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో అధ్యక్ష పదవికి 7 అప్లికేషన్లు రాగా ప్రధాన కార్యదర్శికి 4 దరఖాస్తులు, ఉపాధ్యక్ష పదవికి 5 దరఖాస్తులు వచ్చాయన్నారు. జాయింట్ సెక్రటరీకి 6 దరఖాస్తులు, ట్రెజరర్ పోస్టుకు 5 దరఖాస్తులు వచ్చాయని, పట్టణంలోని పద్మశాలి సంఘంలో దరఖాస్తుల స్వీకరణ జరిగిందని, 2 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 27 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రస్తుతానికి ఏకగ్రీవం అనుకుంటున్నా ఎన్నిక రసవత్తరంగా మారే అవకాశం ఉంది. అధ్యక్ష పదవికి 5 పోటీ పడుతున్నారు. ఎవరు గెలిచినా పద్మశాలి సంఘం అభివృద్ధి చేయాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ప్రజలు అంటున్నారు. ఎవరికి పట్టం కడతారో 2-3 రోజుల్లో తెలుసుకుంటుంది.